నమస్తే. ఇప్పటి వరకు మన పర్వాలో కర్ణుడు కౌరవసేనకు సర్వసైన్యాధ్యక్షుడు అయ్యాడు అని ఎంతవరకు తెలుసుకున్నాము. కర్ణుడి ఆధ్వర్యంలో యుద్ధం ఎలా జరిగింది అనేది ఈరోజు తెలుసుకుందాం. కర్ణుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రకటించాక ఆ సూతులకు చాలా సంతోషము, గర్వము, ఉత్సాహము కలిగింది. ఇంకా వాళ్ళందరూ కర్ణుడి దగ్గరకు వచ్చి ఇలా చెప్పుకున్నారు, కర్ణ మహారాజా, మీరు ఈ కులంలో పుట్టిన రత్నం లాంటి వాళ్ళు, మీ వల్ల సూతుల గౌరవము, అంతస్తు ఎంతో పెరిగింది. ఈ విధంగా ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు. క్షత్రియుడికి సారథిగా ఉండడమే సూతుడి యొక్క విధిరాత అనేసి నేను అనుకునేవాళ్ళము. ఈరోజుతో అది పోయింది. మీ ఆధ్వర్యంలో క్షత్రియులు యుద్ధం చేస్తూ ఉన్నారు అనేసని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. కర్ణుడు కూడా కాసేపు గర్వంగానే అనిపించింది. తర్వాత తిరస్కార భావం కూడా కలిగింది. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న సమస్యే ఇది, సూతుడు సూతుడు అనేసని ఎప్పుడు అవమానించేవాళ్ళు. ఇప్పుడు కూడా దుర్యోధనుడు తనని సర్వసైన్యాధ్యక్షుడిగా చేయాలన్నప్పుడు ఎంతమంది క్షత్రియులు వ్యతిరేకించారు, ఎంత పొగరు వీళ్ళకి, ఏమి వీళ్ళ అహంకారము అనేసని చెయ్యి అనేసని అనుకున్నాడు. అయితే దుర్యోధనుడి పట్ల మాత్రం చాలా ప్రేమ కలిగింది. ఎంత ప్రేమ మహారాజుకి, వాళ్ళనందరినీ ఒప్పించి తనని సర్వసైన్యాధ్యక్షుడిగా చేశాడు కదా అనేసి అని అనుకున్నాడు. ఇంకా తర్వాత 16వ రోజు యుద్ధం ప్రారంభమైంది. ఈయన సారథ్యంలో 10 రోజులు భీష్ముల వారు యుద్ధం చేశారు, 5 రోజులు ద్రోణాచార్యుల వారి ఆధ్వర్యంలో యుద్ధం జరిగింది, ఇంకా 16వ రోజు కర్ణుల ఆధ్వర్యంలో యుద్ధం ప్రారంభమైంది. యుద్ధరంగానికి వెళ్ళగానే కర్ణుడు ధర్మరాజు ఎదురుపడ్డాడు. ధర్మరాజుని చంపే ఉద్దేశం కానీ, ధర్మరాజుతో యుద్ధం చేసే ఉద్దేశం కానీ కర్ణుడికి లేదు. అది ఎదురుపడ్డాడు కదా, తగలకుండా 2 బాణాలు వేశాడు. దీనికే ధర్మరాజు భయపడిపోయి శిబిరానికి పారిపోయాడు. అర్జునుడికి ఎప్పుడు ధర్మరాజు గురించే చింత. ఇతను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ద్రోణాచార్యులు ఇతన్ని బంధించాలనేసి అనుకున్నారు కదా, కర్ణుడు కూడా ఏమని ఇప్పుడు అలా అనుకుంటున్నాడా అనేసని ఎప్పుడు ఇతని ఆలోచనే ఉండేది. ఇక భీముడు కనిపిస్తే భీముడిని అడిగాడు, అన్న ఎక్కడున్నాడు అనేసని. కర్ణుడు బాణాలు వేశాడట, గాయాలయ్యాయి అనేసని శిబిరానికి వెళ్ళిపోయాడు అనేసని చెప్పగానే అర్జునుడికి చాలా ఆందోళన కలిగింది. కర్ణుడు బాణాలంటే సామాన్యమైనవి కాదు, అవి ఎంతో బలమైనవి, ఎలా ఉందో అన్నకు ఏమైందో అనేసని ఆందోళనతో కృష్ణుడిని తీసుకొని శిబిరానికి వెళ్ళాడు. ఇక శిబిరానికి వెళ్ళి చూస్తే ధర్మరాజు పడుకుని ఉన్నాడు, ద్రౌపది సేవలు చేస్తూ ఉంది. అర్జునుడు వెళ్ళగానే ధర్మరాజు లేచి, అర్జున వచ్చావా, కర్ణుడిని చంపేశావా అనేసి అడిగాడు. ఇంకా లేదు అని అర్జునుడు చెప్పగానే ధర్మరాజు కోపం వచ్చింది. ఇంకెందుకు వచ్చావైతే నువ్వు యుద్ధరంగాన్ని నుంచి శిబిరానికి, ఆ కర్ణుడికి భయపడి పారిపోయొచ్చావా, పిరికి పందలాగా, సిగ్గేయడం లేదా నీకు అనేసని అంటూ, నువ్వు పాండుపుత్రుడిగా చెప్పుకోవడానికే సిగ్గుపడాలి, నీ జంబపు గాండీవానికే సిగ్గుపడాలి, నీ ముఖం నాకు చూపించుకు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయింది నా ఆజ్ఞ అనేసని కోపంగా అన్నాడు. ఇక రేగిపోయింది అర్జునుడికి, కత్తి తీసుకున్నాడు. చిన్న గాయాలైతేనే యుద్ధరంగా నుంచి పారిపోయి ఇక్కడ నుంచి పడుకొని నన్ను పిరికి పందా అంటున్నావా నువ్వు, నేను ఒక గడియలో వేసే బాణాలు నీ జీవితకాలం నువ్వు వేయగలుగుతావా, కర్ణుడు అంటే ఏమనుకుంటున్నావు, కర్ణుడిని నేను చంపకపోతే ఇంకెవరైనా చంపుతారా, లేకపోతే నువ్వు చంపుతావు అనేసి అని అనుకుంటున్నావా నువ్వు అనేసి అని అంటూ, భీముడు చెప్పేదే నిజము, నిన్ను పెద్దన్న కదా అనేసి నిన్ను గౌరవించి వంగి వంగి నమస్కారాలు చేస్తూ వినయ విధేయతలు చూపించిన దానికి నీకు మదమెక్కింది, ఆ అహంకారంతో నీ జూదమాడి మా అందరికీ నీ కష్టాలు తెప్పించావు, ఈ మారణ హోమానికి కూడా నువ్వే కారణము, ఇప్పుడు ఈ కత్తితో నిన్ను నరుకుతాను చూడు అనేసని కత్తి తీసుకున్నాడు. ఈ అరుపులన్నీ విని పక్కనే సాతికి ఆ రోజు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాడు కదా, అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూసి ఆశ్చర్యపోయాడు, ఇది ఆ మాయా, నిజమా, భ్రమ అనేసని చూస్తూ అర్జున ఏం జరిగింది అనేసని అడిగాడు. అప్పుడు అర్జునుడు సాతికి వైపు తిరిగి ఇట్లా చెప్పాడు, సాతికి చూసావా, అతనికి 2 గాయాలయ్యి, 2 రక్తబుట్టులు కారాయి, దానికే భయపడిపోయి శిబిరానికి వచ్చేసాడు. కర్ణుడు ఇతని మీద బాణాలు వేశాడు అంటే కర్ణుడు బాణాలు ఎంత శక్తివంతమైనవి కదా, ఏం గాయాలయ్యాయో, ఇతను ఎలా ఉన్నాడు అనేసని ఆందోళనతో యుద్ధరంగం నుంచి కృష్ణుని తీసుకుని పరిగెత్తి నేను ఇక్కడికి వస్తే నన్ను కుక్కని విధించినట్టు విధించి నేను పిరికి పందా అనేసని నన్ను తిట్టాడు, నేను ఇంకా కర్ణుని చంపలేదు అనేసని అని చెప్పేటప్పటికీ ధర్మరాజు సాష్టాంగ పడిపోయి అర్జునుడి కాళ్ళ మీద పడినట్లుగా పడిపోయి భోరుమని ఏడుస్తాడు. అర్జున కత్తితో నన్ను చంపేయి, నేను క్షమార్హుణ్ణి కాదు, నువ్వు నా కోసం ఆందోళన పడి ఇలా వచ్చావా, నేను నీచుణ్ణి, అయోగ్యుణ్ణి, మీ కష్టాలన్నిటికీ నేనే కారణము, నన్ను ఈరోజు నువ్వు ఇలా చంపేస్తే అయినా ఇంకో జన్మలో అయినా నేను సరిగ్గా ఉంటానేమో, నేను చాలా భయపడిపోతూ ఉన్నాను, కర్ణుడు సర్వసైన్యాధ్యక్షుడు అయ్యాడు అని తెలిసినప్పటి నుంచి అతనెక్కడ నన్ను బంధించి దుర్యోధనుడికి అప్పగించేస్తాడేమో అనేసి అనుకుంటూ ఉన్నాను, ఆ భయంతోనే అలా మాట్లాడేశాను, కానీ నువ్వెంత గొప్ప వీరుడివో నాకు తెలుసు కదా, నీకెందుకు భయం ఉంటుంది, నువ్వు ఇంద్రుడితో సమానమైన వీరుడివి అనేసని చెప్పి ఏడుస్తాడు. ఇంకా అప్పుడు కృష్ణుడు, అంతవరకు కృష్ణుడు మౌనంగా చూస్తూనే ఉంటాడు, అప్పుడు మాట్లాడతాడు, ధర్మరాజా నువ్వెందుకు అంత భయంతో వణికిపోతూ ఉన్నావు, ఒకవేళ కర్ణుడు నిన్ను బంధించి దుర్యోధనుడికి అప్పగించాడే అనుకో, ఏం చేస్తాడు దుర్యోధనుడు నిన్ను,
చిత్రహింసలు పెడతాడు అని భయపడుతున్నావా, లేకపోతే ఇంకేదైనా చేస్తాడని అసలు అనుకుంటున్నావా నువ్వు అంటే, అతని శిబిరానికి తీసుకువెళ్ళి నువ్వు మగాడి అయితే నాతో జూదం ఆడతావు ఆడు అని పిలుస్తాడేమో అని భయంగా ఉంది అనేసి అంటాడు. ఆడను అని చెప్పు నువ్వు అనేసి అంటాడు. క్షత్రియుడయ్యుండి రాజసూయ యాగం చేసిన నేను పాచికలు ఆడను రమ్మంటే రాను అనడము అవమానం కదా అనేసి నేను నిస్సహాయంగా చెప్తూ తలదించుకుంటాడు. దాని కృష్ణుడు విన్నావా అర్జున నువ్వేమంటావు అనేసి అర్జునుడి వైపు తిరిగాడు. అర్జునుడు బోరమని ఏడుస్తున్నాడు, తండ్రి లాంటి అన్నని నేను తిట్టాను, అతని మీదకి కత్తి దూశాను, అన్న నా కాళ్ళు తాకేలాగా చేశాను, ఎంత పాపిని నేను, నా లాంటి వాడు ఈ భూమండలం మీద బతకడానికి అనర్హుడు, ఇప్పుడే నేను మరణిస్తాను అనేసని కత్తి తీసుకున్నాడు. గొంతు దగ్గరకు వచ్చేటప్పటికి సాతికి లాగి పక్కకు పెట్టేశాడు. ఇంకా కృష్ణుడు ఇద్దరిని ఓదార్చి ఇంకా అర్జునుడికి చెప్పాడు, 15 రోజులుగా నీకు నిద్రే లేదు, ఇంకా మనసు స్థిమితంగా ఎలా ఉంటుంది, నువ్వు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చినట్లుంది, నువ్వు ఈరోజు విశ్రాంతి తీసుకో అనేసి అంటాడు. ఇంక విశ్రాంతి తీసుకోమన్నా నువ్వు వీరుడు కాదు అన్న చాలా కోపం వస్తుంది అర్జునుడికి, అందుకే ధర్మరాజు మీద అంత కోపం చూపించాడు. ఈ మాటకు కూడా కోపం వచ్చింది, కృష్ణ ఏమనుకుంటున్నావు నన్ను, 15 రోజులు కాదు నేను ఇంకా 15 రోజులు కూడా నిద్రపోకుండా ఉండగాను, అర్జునుడు నిద్రను జయించిన వాడు అనేసి అని చెప్తాడు. ఇంకా ధర్మరాజుని క్షమాపణలు అడుగుతాడు. ధర్మరాజు అర్జునుడు ఒకరినొకరు ఓదార్చుకొని కౌగులించుకొని ఇంకా యుద్ధరంగానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు ధర్మరాజు కాళ్లకు నమస్కారం చేసి, అన్నా నీ కాళ్ళ మీద ఆనా, ఆ కర్ణుని చంపి కానీ నా మొహాన్ని నీకు చూపించను అనేసని అక్కడి నుంచి బయలుదేరతాడు. మనకు వీళ్ళిద్దరూ ఇట్లా ఏడ్చారు అనేది మామూలుగా పైగా చూస్తే మనకు కొంచెం వింతగా అనిపిస్తుంది, కానీ మనం కాస్త లోతుగా ఆలోచించి చూస్తే యుద్ధం జరుగుతోంది, ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు, ఇప్పటికి ఎంతోమంది చనిపోయారు, పిల్లలు చనిపోతున్నారు, స్నేహితులు చనిపోతున్నారు, ఏ కత్తికి మనం బలైపోతామో తెలియదు అని ఈ మనస్థితిలో ఇంత ఆందోళనలో అనేక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మితంగా ఉండరు, కోపంగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, ఇంకా ఏ చిన్న అవకాశం దొరికినా కోపాన్ని ఆందోళనని బయటకు చూపించేస్తారు కదా. అలాగే వీళ్ళందరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. అయితే కృష్ణుడు అందరికీ సర్ది చెప్పి అన్ని పరిస్థితులనంతా నియంత్రణ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకా వీళ్ళు యుద్ధరంగానికి వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి భీముడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. అక్కడ భీముడు ఎలా యుద్ధం చేస్తూ ఉన్నాడంటే, ఎక్కడ ధృతరాష్ట్ర కొడుకులు ఉన్నారో వాళ్ళని వెతికి వెతికి వాళ్ళ తలలు నరికి కౌరవ సేనలో విసిరేస్తున్నాడు. అందరినీ అలాగే చంపుతున్నాడు, ధృతరాష్ట్రుడు కొడుకులందరినీ కూడా తలలు నరికే వేస్తూ ఉన్నాడు. ఇలా ఆ రోజు 10 మంది తలలు నరికాడు, సైన్యం అంతా భయపడిపోతూ ఉంది కౌరవుల వైపు సైన్యం, అంటే భీముడికి ఎదురు పడితే ఇంకా తల నరికి ఆకాశంలో విసిరేస్తాడు అని వాళ్ళు వణికిపోతూ ఉన్నారు. ఇలా 10 తలలు పడేటప్పటికి దుశ్శాసనుడికి కోపం వచ్చింది, అతను దూరంగా తన దళంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి కోపంగా భీముడి దగ్గరకు వచ్చాడు, ఒరే భీమా సిగ్గేయడం లేదరా నీకు, నువ్వేమో నీ దళంతో యుద్ధం చేస్తూ ఉన్నావు, సామాన్య సైనికుల్లాగా ఒంటరిగా యుద్ధం చేస్తున్నావు, వాళ్ళ తలలు నరికి వీరుల్లాగా అనుకుంటున్నావా నువ్వు, సిగ్గేయడం లేదా నీకు పసువా అనేసని కోపంగా ముందుకొచ్చాడు. ఇక్కడ దుశ్శాసనుడు చేసిన తప్పేమిటి అంటే, ముందే సైన్యం భీముడు అంటే భయపడుతూ ఉంది, సైన్యాన్ని ఏమి సిద్ధం చేయలేదు భీముడితో యుద్ధానికి, తన మటుకు తను వచ్చేసాడు ఆవేశంతో, దళం వెనకే ఉండిపోయింది, ఇక భయపడిపోయి వాళ్ళు వెనక వెళ్ళిపోయారు. దుశ్శాసనుడు ఒకడే చిక్కుకున్నాడు భీముడు భీముడి దళం మధ్య. ఇక భీముడు, ఇలాగే కదరా నువ్వు, నన్ను పశువా పశువా అనేసని మేము జూదంలో ఓడిపోయి అడవులకు వెళుతూ ఉన్నప్పుడు విక్రించావు, ఆ ప్రతీకారం నేను ఇప్పుడు తీర్చుకుంటాను చూడరా అనేసని అతని చేతి మీద కత్తితో వేస్తాడు. అతని చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. అప్పుడు 2 చేతులతో దుశ్శాసనుడిని పైకెత్తి గాల్లోనే గిరగిరా అని చాలాసేపు తిప్పుతాడు. ఇక గాల్లోనే చని ప్రాణాలు వదిలేనిలే అనేసని ఈ దళమంతా కూడా వెనక్కి జరుగుతుంది. తర్వాత కింద పడేసి గట్టిగా అరుస్తాడు, ఒరే దుర్యోధన కర్ణ అశ్వత్థామ ఎవడైనా వచ్చి కాపాడుకోండిరా వీడిని అనేసని చెప్పి, ఒరే దుశ్శాసన ఆ రోజు నేను ప్రతిజ్ఞ చేశాను కదా అని, నేను రొమ్ము చీల్చి రక్తం తాగుతానని ఆ ప్రతిజ్ఞ ఇప్పుడు నెరవేర్చుకుంటాను చూడు అనేసి అని చెప్పి గట్టిగా పిడికిళ్లతో 2 సార్లు గుద్దుతాడు అతని రొమ్ము మీద. ఎముకలంతా విరిగిపోయి రక్తం బుస్సుమని పైకి పొంగుతుంది. ఇక భీముడు ఆ రక్తాన్ని తీసుకొని దోసెలతో 3 సార్లు తాగుతాడో నాకుతాడో తెలీదు, అట్లా మొహానికి ఒళ్ళంతా పూసుకొని ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను నేను అనేసని వికట హట్టాసం చేస్తాడు సైనికుల వైపు తిరిగి. ఇంక అందరూ భయపడిపోతారు. కర్ణుడు దుర్యోధనుడు దూరం నుంచి చూసి కూడా వాళ్ళ ఒళ్ళు జలధరిస్తుంది, వీడు మనిష రాక్షసుడు అయిపోయాడా, మనుషులు రక్తం మీద ఆగేస్తున్నాడు అనేసని వాళ్ళే అనుకుంటారు. ఇంకా సామాన్య సైనికులు భయపడిపోయి పారిపోతారు, రాక్షసుడు వచ్చేసాడు రాక్షసుడు వచ్చేసాడు అనేసని. ఇంకా ఇలా సైన్యం ఇలా వెళ్ళిపోయింది, దుర్యోధనుడి దళం కూడా వెళ్ళిపోయేటప్పటికి దుర్యోధనుడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. కర్ణుడి మీదకి వెళ్ళాడు భీముడు, కర్ణుడిని అర్జునుడే చంపని అనేసి అనుకున్నాడు ఏమో. కర్ణుడికి ఎలాగూ భీముడికి యుద్ధం చేసే ఉద్దేశం లేదు కాబట్టి కర్ణుడు కూడా భీముడి దగ్గరికి రాడు. ఇంకా భీముడు ఎంత బీభత్సం సృష్టించాడు ఆ రోజు అంటే, అంతకు ముందు ఘటోద్గజుడికి భయపడింది అందుకంటే 100 రెట్లు భయపడ్డారు కౌరవసేన ఈరోజు భీముడిని చూసి. ఇలా సాయంత్రం వరకు యుద్ధం జరిగింది. ఆ సాయంత్రానికి కర్ణుడికి తెలిసింది తన కొడుకైన వృషసేనుణ్ణి
అర్జునుడు చంపేశాడు అనేసని, అది కూడా అతను ఎదురు పడినప్పుడు, ఒరే వృషసేన, నీ తండ్రి నాతో యుద్ధం చేయడానికి భయపడి నిన్ను పంపించాడా, అభిమన్యుని చంపిన వాళ్ళలో నీ తండ్రి కూడా ఉన్నాడంట, మా ఘటోద్గజుని కూడా గొంతు కోసి పారిపోయాడు, ఇప్పుడు నా వంతు నేను నిన్ను చంపుతాను చూడు అనేసి అని చెప్పి అతని గొంతులో గుచ్చుకునేటట్టుగా బాణం వేసి చంపేశాడంట అని తెలుస్తుంది. ఇంకా ఆసేపటికి ఎన్న కొడుకులైన చిత్రసేనుడు సుశర్మల్ని కూడా చంపేశాడు అని తెలుస్తుంది. అప్పుడు చాలా కోపం వస్తుంది కర్ణుడికి. అప్పటి వరకు తమ్ముళ్ళు అనేసి అని చూస్తూ ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు, ఇప్పటి వరకు నేను తమ్ముళ్ళు అనేసి అని వాచల్యం చూపించాను, ఆ నలుగురు పట్ల వాచల్యం ఉండొచ్చు కానీ వీడు ఆ వాచల్యాన్ని తెగ్గొట్టాడు అనేసి అని అనుకుంటూ ఇంకా అర్జునుడిని మనసులోనే ఇలా తిట్టుకుంటారు. ఒరే అర్జున, నువ్వు సమాన యుద్ధం జరుగుతుంది అనుకుంటున్నావా మన మధ్య, అలా అనుకుని దొర్లుతున్నావేమో నువ్వు వీరుడు అనేసి అని అనుకుంటూ, మీ అమ్మ నా జన్మరహస్యం నాకు మాత్రమే చెప్పి నా భావదారుడ్యాన్ని విరిచేసింది, ఆ రహస్యాన్ని నీకు చెప్పకుండా నిన్ను బలవంతుడుగానే పెట్టింది, అందుకే నేను యుద్ధం చేయలేకపోతున్నాను నీతో అనేసి అని అనుకుంటూ, రేపు యుద్ధరంగానికి వెళ్ళి కృష్ణుడు ముందే చెప్పాలి, నీ తల్లి కృష్ణుడు వచ్చి నాకేం చెప్పారు తెలుసుకో అనేసి అని చెప్పి ఆ రక్షణ కవచాన్ని పీకి పారేయాలి అనేసి అనుకుంటాడు. మళ్ళీ అనుకుంటాడు, తను అలా చేయలేడు, ఇప్పుడు తను కుంతి కొడుకు అని తెలిసిపోతే దుర్యోధనుడికి తెలిసిందనుకో, దుర్యోధనుడు అందుకే నా యుద్ధం చేయలేక చచ్చాడు అనేసి అని దుర్యోధనుడు అనుకుంటాడు. ముఖ్యంగా సూతులు ఏమనుకుంటారు, వాళ్ళు ఎంత అవమానంగా అనుకుంటారు, కర్ణుడు వాళ్ళ వాళ్ళు అనేసి వాళ్ళు ఇప్పటి వరకు గర్వపడుతున్నారు, ఇప్పుడు రేపు తలంచుకోరా కర్ణుడు మనవాడు కాదా అనేసని తను చెప్పకూడదు అనేసి అనుకుంటాడు. ఇంకా ఆ రోజు రాత్రంతా ఇలాంటి మానసిక సంఘర్షణే. కాసేపు రోషంతో ప్రచండ శక్తి వచ్చినట్లుంటుంది, కాసేపు ఆత్మీయతతో నిశ్శక్తుడైపోతూ ఉంటాడు. మళ్ళీ అనుకుంటాడు, యుద్ధరంగానికి వచ్చిన తర్వాత కొడుకులు తమ్ముళ్ళు అనేసని ఏమీ అనుకోకూడదు, వాడు అభిమన్యుడు చావుకు జయద్రథుడు కారణము అనేసి ప్రతిజ్ఞ చేసి వాడిని చంపాడు కదా, ఇప్పుడు నా కొడుకులేమి అనాథలు కాదు, వాళ్ళ చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను, రేపు యుద్ధరంగానికి వెళ్ళి వాడి తల నరికి పాండవ సేనలో విసిరివేయాలి అనేసని అనుకుంటాడు. ఎందుకు ఇలా మానసిక బలహీనతతో ఉన్నాడు అని అనుకోవడానికి లేదు కర్ణుడిని. కర్ణుడు చిన్నప్పటి నుంచి అతని కులం కారణంగా అవమానాలు ఎదుర్కొన్నాడు. విద్య నేర్చుకోవడానికి, తర్వాత అర్జునుడితో సమాన ప్రతిభ ఉన్నా కూడా అర్జునుడితో పోటీ పడడానికి కూడా అర్హుడు కాదు అనేసి అనిపించుకున్నాడు. ఈ అవమానాలన్నిటికీ కారణము అర్జునుడే అనేసి అనుకున్నట్లుగా అసూయ అంతా అర్జునుడి మీద పెంచుకున్నాడు. తర్వాత ద్రౌపది తన స్వయంవరంలో సూతుడు అనేసి తనను అవమానించింది. చివరికి తన శత్రువులైన పాండవులకే భార్య అయింది. ఇంకా అవమానాన్ని తీర్చుకోవడానికి తనేమో జూత సభలో ఆ పాండవుల్ని ద్రౌపదిని అవమానించాడు. ఇలా శత్రుత్వం పెరుగుతూనే వచ్చింది. ఓ విధంగా దుర్యోధనుడు రెచ్చగొట్టుకుంటూ కూడా వచ్చాడు కర్ణుడు. ఎప్పుడైతే వాళ్ళు తన తమ్ముళ్ళు అని తెలిసిందో అప్పుడు తనకు అర్థమైంది తన తప్పేమిటి అనేసని. ఇంకా ఇలా శత్రుత్వం పెరగడానికి కూడా తనే కారణం కదా అనేసని కుమిలిపోయాడు. అలా అని దుర్యోధనుడికి నిజం చెప్పలేడు. ఎందుకంటే పాండవుల పుట్టుకనే అతను ప్రశ్నిస్తున్నాడు, అప్పుడు తన పుట్టుకనే ఏమంటాడు అనేసని. అది తల్లికి అవమానమే, తనకు అవమానమే. ఇప్పుడు యుద్ధమేమో అధర్మం వైపు తనున్నాడు. వాళ్ళు కురువంశానికి చెందిన వాళ్లే అని తెలుసు, ధర్మం వాళ్ళ వైపే ఉంది అని తెలుసు. కాబట్టి వాళ్ళని చంపలేకపోతున్నాడు, వాళ్ళతో కసిగా యుద్ధం చేయలేకపోతున్నాడు. ఆ విధంగా నిస్సత్తు వస్తుంది తనకి. ఇంకా దుర్యోధనుడు తన ప్రాణమిత్రుడు కాబట్టి దుర్యోధనుడు వదిలి వాళ్ళ వైపు వెళ్ళలేడు. కర్ణుడికి జీవితాన్ని ఇచ్చిందే దుర్యోధనుడు. ఇంకా దుర్యోధనుడి వైపు నుంచి ఆలోచించినా కూడా దుర్యోధనుడు కూడా గొప్ప స్నేహితుడే. మిగిలిన లోపాలు ఏవి ఉన్నా కూడా వీళ్ళిద్దరి స్నేహంలో మాత్రం ఏ లోపమూ లేదు. ఎప్పుడో అర్జునుడితో యుద్ధం వస్తుందనేసని కర్ణుడిని వైపు పెట్టుకున్నాడు అనడానికి అసలు అర్థమే లేదు ఆ మాటలో. ఇన్నాళ్ళు ఇంతే ప్రేమగా ఎవరూ చూసుకోలేరు. పైగా యుద్ధం ప్రారంభమయ్యాక వాళ్ళ తాతని నిందించాడు, యుద్ధం సరిగ్గా చేయడం లేదు అనేసని. గురువుని నిందించాడు, కానీ 10 రోజులు యుద్ధరంగానికి రాకపోయినా కూడా కర్ణుడిని ఒక మాట అనలేదు. సూతుడైనా కూడా సర్వ సైన్యాధ్యక్షుడిగా చేసి అతని గౌరవాన్ని పెంచాడు. ఈ విధంగా వాళ్ళిద్దరి స్నేహంలో ఏ లోపమూ లేదు. మామూలుగా చెప్పేవాళ్ళు కృష్ణార్జునుడి గొప్ప స్నేహము అని, కర్ణుడు దుర్యోధనుడి మంచి స్నేహం కాదు అంటారు. కానీ కృష్ణార్జునుడి ఎంత గొప్ప స్నేహమో దుర్యోధనుడు కర్ణుడిది కూడా అంత గొప్ప స్నేహమే. వేరే విషయాల్లో ఇంకేదైనా లోపాలు ఉండొచ్చు, కానీ స్నేహం విషయంలో మాత్రము వీళ్ళే గొప్పవాళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కనీసం బంధుత్వం అయినా ఉంది, ఇక్కడ బంధుత్వం కూడా లేదు. కులాలు కూడా చాలా దూరమైన కులాలు, ఒకరేమో క్షత్రియులు అయితే ఇంకొకరు సూతులు. ఇంకా వీళ్ళ స్నేహం గురించి పక్కన పెడితే సాడు నిజం ఎవ్వరికీ తెలియకుండా తనే మోసి తనే నలిగిపోయి తన ప్రాణాలే తల్లికి దుర్యోధనుడికి ఇచ్చేశాడేమో అనేసి అని అనిపిస్తుంది. ఇక ఆ కర్ణుడు ఇలాగంతా ఆలోచించుకుంటాడు. అర్జుని చంపి తీరాల్సిందే అనేసని యుద్ధరంగానికి బయలుదేరతాడు. దుర్యోధనుడు అటువైపు అర్జునుడికి రథసారథిగా కృష్ణుడు ఉన్నాడు కదా, ఇటువైపు కర్ణుడు కూడా మంచి రథసారథిని పెట్టాలి అనేసని శల్యుడిని రథసారథిగా ఉండమన్నాడు. శల్యుడికి రథసారథిగా మంచి పేరుంది.
శల్యుడికి కోపం వచ్చింది మాట చెప్పగానే. ఏంటి ఒక సూతుడికి నేను సూతుడిగా ఉండాలా, నేను ఏమనుకుంటున్నావు దుర్యోధన, నేను క్షత్రియుణ్ణి పైగా కిరీటధారిని కూడా, నేను కర్ణుడికి రథసారథిగా ఉండడం ఏమిటి అనేసి అంటే తన మాటలతో ఒప్పించాడు దుర్యోధనుడు. మామ సూతుడు అంటే తక్కువగా ఎందుకు అనేసి అనుకుంటున్నావు నువ్వు, సూతుడు అంటే యుద్ధానికి సూత్రధారి అని కదా, కర్ణుడికి రథసారథిగా ఉండడం ఏమి అవమానం కాదు అనేసి అని బలవంతంగా ఒప్పించాడు. మాటలకే అతని మాటలకేం ఒప్పుకున్నాడు కానీ మనసులో ఇష్టం లేదు శల్యుడికి. ఇక యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు యుద్ధంలో దళపతులు గట్టిగా మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు దళానికంతా ఉత్సాహం కలిగించడానికి. అప్పుడు సారథులు సాధు సాధు అనేసని, చుట్టూ సైన్యం కూడా సాధు సాధు అనేసని ఉత్సాహంగా అరుస్తూ ఉంటారు. అలా కర్ణుడు కూడా చెప్తూ ఉన్నాడు, ఆ కుక్క అర్జునుడు ఎక్కడున్నాడు చూపించండి, ఈరోజు వాడి తల నరికి వాళ్ళ సేన మధ్యలో వేస్తాను నేను, అలా చూపించిన వాళ్లకు నా ఒంటి మీద ఉన్న బంగారాన్నంతా ఇచ్చేస్తాను, లేకపోతే 5 ఊళ్ళు రాసిస్తాను, కనీసం వాడు ఏ దిక్కులో ఉన్నాడో అదైనా చెప్పండి అనేసి గట్టిగా అరుస్తూ వెళ్తున్నాడు. నిజాయితీగా పనిచేసే సారథి సాధు సాధు అనేసని చెప్పాలి, కర్ణ నువ్వు చంపగలుగుతావు అర్జునుణ్ణి అని ప్రోత్సహించాలి. కానీ ఈ కోతి శల్యుడు ఏమన్నాడు అంటే, ఎందుకు కుక్కలాగా మురుగుతావు, జంపపు మాటలు ఎందుకు, పులే వెతుక్కుంటూ కుక్క గుహకు వస్తుంది కానీ కుక్క ఎందుకు వెతుక్కుంటూ పులి దగ్గరికి వెళ్ళేది, క్షత్రియుల్లోనే సాటి లేని విరివిద్యాకారుడైన అర్జునుడి ప్రతిభ ఎక్కడ, సూతుడిగా పుట్టి కేవలం గుర్రాలను తోలే సామర్థ్యమే ఉన్నా నీ సామర్థ్యం ఎక్కడ, అతడే వచ్చి నీ నోరు బూపిస్తాడే, ఊరికో కర్ణ ఎందుకు ఊరికే అరుస్తావు అనేసి అన్నాడు. ఆ మాటతో ఉత్సాహం సగం చచ్చిపోయింది కర్ణుడికి. చుట్టూ ఉన్న సూతుడికంత కోపం వచ్చింది, శల్యుణ్ణి పట్టుకున్నారు కొట్టడానికి కూడా, ఇంకా కర్ణుడే ఆపాడు యుద్ధరంగానికి వెళుతూ వాళ్ళలో వాళ్ళు కొట్టుకోకూడదు అనేసని. ఇంకా అర్జునుడు ఎదురుపడ్డాడు, అర్జునుడికి కర్ణుడికి యుద్ధం జరిగింది. అటువైపు సారథిగా అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు, ఎప్పుడు ఏ బాణం వేయాలి ఎలా వేయాలి అన్ని చెప్తున్నాడు, శత్రువుకు దొరకకుండా రథాన్ని తిప్పుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు కూడా. అర్జున నువ్వు చంపేయగలుగుతావు, కర్ణుడు నీకంటే గొప్ప వీరుడేం కాదు, నువ్వు గొప్ప వీరుడివి అనేసనంతా తనకు ప్రోత్సాహం కలిగేటట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ శల్యుడు ఏం చేస్తున్నాడంటే, ప్రతిసారి తిడుతూ ఉండడము, అవమానిస్తూ ఉండడము, బాణాలు సమయానికి ఇవ్వకుండా పోవడము ఇట్లా చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రథాన్ని ఇటు అటు నడిపి కర్ణుడు దళానికి దూరంగా తీసుకొచ్చేశాడు, కర్ణుడు ఒంటరిగా అయిపోయాడు. ఇక అర్జునుడు బాణాలు వేస్తూ ఉన్నప్పుడు ఇతను బాణాలు వేయకుండా ఇలా అవమానిస్తూ ఉంటే కర్ణుడు కూడా తిట్టాడు శల్యుణ్ణి, నీ మాదరరాజులు లాంటి ఆడంగివాడు అనుకున్నావా కర్ణుడు అనేసని, నన్నే ఆడంగివాడు అంటావా అనేసని, నేను ఈ రథాన్ని నడపను అనేసని రథం దిగేసి వెళ్ళిపోయాడు శల్యుడు. చక్రము ఇసుకలో కూరుకుపోయింది అప్పుడు. ఇక చక్రాన్ని పైకి లేపడానికి కర్ణుడు కిందికి దిగాడు. చక్రాన్ని పైకి లేపుతూ ఉంటే ఇదే సరైన సమయము, శత్రువు ఆదమరిచి ఉన్నాడు, బాణం వేసేయి చంపేసేయి కర్ణుణ్ణి అనేసని కృష్ణుడు చెప్పాడు. అర్జునుడు బాణాలు వేసి కర్ణుడిని చంపేశాడు, కర్ణుడు అక్కడే చనిపోయాడు. ఇక కర్ణుడు అర్జునుడి మీద కూడా సూటిగా బాణాలు వేయలేకపోతూ ఉంటాడు, అక్కడ యుద్ధరంగంలో ఆవేశంగా వస్తాడు కానీ అటు అర్జునుడు ఎదురు పడేటప్పటికీ తన తమ్ముడు అనేసనే ప్రేమ కూడా కలుగుతుంది కర్ణుడికి. ఆ రోజు 17వ రోజు యుద్ధం అలా ముగిసింది. శల్యుడికి కాసేపటికి తెలిసింది కర్ణుడు చనిపోయాడు అని, వెంటనే సిగ్గుపడతాడు యుద్ధరంగం నుంచి అలా సారథి వచ్చేయడం తప్పు, తనే కారణమేమో కర్ణుడు చావుకు అనేసి అనుకుంటాడు. మళ్ళీ తర్వాత అనుకుంటాడు పొగరబోతు ఆ సూతుడికి అలాగే కావాలి అనేసి అనుకుంటూ, ఇందులో తప్పేమైనా ఉంటే నేను సారథిగా ఉండను అంటే కూడా బలవంతంగా పెట్టిన దుర్యోధనుడిది తప్పు అనేసి తను సమర్థించుకుంటాడు. పాండవుల వైపు వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు, కర్ణుడిని చంపేశాము ఇంకెవరూ లేరు అటువైపు, కర్ణుడు చావుకు కారణమైన శల్యుడిని వాళ్ళంతా మెచ్చుకుంటూ ఉన్నారు, శల్యుడు సరైన పని చేశాడు సరైన సమయంలో వెళ్ళిపోయాడు అనేసని. ఇక ఆ రాత్రి దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి వెళ్ళాడు. శల్యుడు కాస్త సిగ్గుపడతాడు, ఏమి నిందలు వేస్తాడు ఏమంటాడో ఇప్పుడు అనేసని. కానీ దుర్యోధనుడు ఏమి అనకుండా శల్యుడితో ఇట్లా చెప్తాడు, మామ ఈరోజు యుద్ధంలో కర్ణుడు చావుకు నువ్వే కారణమని నాకు తెలుసు, కర్ణుడికి నాకు ఉన్న ఆత్మీయ బంధం ఎలాంటిదో కూడా మీకు తెలుసు, అయినా సరే మిమ్మల్ని నిందించడానికి నేను రాలేదు, మాలో పెద్దవాడివి నువ్వు, కిరీటధారివి కాబట్టి నిన్నే సర్వసైన్య అధ్యక్షుడిగా చేసి గౌరవించాలి అనేసి అనుకుంటున్నాను, కేవలం నువ్వు పేరుకే సర్వసైన్య అధ్యక్షుడిగా ఉండు, యుద్ధం అంతా కూడా మేమే నిర్వహిస్తాము, నేను శకుని అశ్వత్థామ కృతవర్మ చూసుకుంటాము అనేసని చెప్తాడు. శల్యుడికి అప్పటికి యుద్ధం మీద విరక్తి వచ్చేసి ఉంటుంది, తన కొడుకులు ఇద్దరూ చనిపోయారు, అర్జునుడు చంపేశాడు, సైన్యమంతా పోయింది. ఇంకొకటి ఏమంటే, ఆ రోజుకి ఈ వీళ్ళ శిబిరంలో తిండి కూడా లేదు, ఎవరికి భోజనం లేదు, చివరి రోజు ఆకలితోనే యుద్ధం చేస్తారు, అప్పటికి తెచ్చుకున్న దినుసులన్నీ కూడా అయిపోయి ఉంటాయి. ఇక్కడే కాదు అంతఃపురంలో కూడా లేదు, వాళ్ళు కూడా పస్తులే ఉన్నారు అక్కడ, ఆ దీపానికి నూనె కూడా లేదు, అంత ఆ స్థితికి వచ్చేసారు వాళ్ళు. ఇక అలా నిరుత్సాహంగా ఉన్నప్పుడు దుర్యోధనుడే చెప్పి ఒప్పిస్తాడు, నీ కొడుకుని చంపిన అర్జునుడు నేను చంపుతాను, కేవలం నువ్వు సర్వసైన్యాధ్యక్షుడిగానే ఉండు అనేసని. ఇక ఒప్పుకుంటాడు శల్యుడు.
కొడుకుల్ని చంపిన అర్జున్ని చంపాలి అనేసి అని. ఇక 18వ రోజు యుద్ధం ప్రారంభం కాగానే ధర్మరాజు శల్యుని చంపేస్తాడు, సహదేవుడు శకుని చంపేస్తాడు, ఇంకా మిగిలిన వాళ్ళంతా మిగిలిన సైన్యాన్ని చుట్టుమిట్టి చంపేస్తారు. ఆ రోజు సైన్యానికి అక్కడ వంట చేసేవాళ్ళు వాళ్ళను కూడా సైన్యాన్ని నిలబెట్టారు కౌరవ సేన. ఇంకా ఆ రోజుతో వాళ్ళందరూ చనిపోతారు. వీళ్ళకు దుర్యోధనుడు, కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యులు కనిపించరు. వీళ్ళు ఎక్కడో పారిపోతారు వీళ్ళందరూ చనిపోయేటప్పటికి. ఇక వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళ దుర్యోధనుడు ముఖ్యంగా కనుక్కోవాలి కదా అనేసి అని వెతకడం ప్రారంభిస్తారు పాండవులు. ఇక్కడ కర్ణుడు చనిపోయాడు అని తెలిసిన తర్వాత సంజయుడు హస్తినాపురానికి వెళ్ళి ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు గాంధారికి, విదురుడికి చెప్తాడు. యుద్ధ విశేషాలు చెప్తాడు కదా ఆ సమయంలో చెప్తాడు. ఇంకా విదురుడు ఇంటికి వచ్చి కుంతీదేవి చెప్తాడు. అప్పుడు కుంతీదేవి చెప్తుంది, కర్ణుడు తన కొడుకు అని, పుట్టినప్పుడు జాత సంస్కారాలు ఎలాగో చేయలేదు నేను తల్లిగా, ఇప్పుడైనా శవ సంస్కారాలు చేయాలి అనేసి అని ఆ మాట చెప్తూనే ఆమె గొంతు మోగబోతుంది. బయలుదేరాలి ఇప్పుడే మనము, తొందరగా వెళ్ళకపోతే ఆ శవంని ఏ కాకులు గద్దలు పొడి చేయొచ్చు అనేసి అని చెప్తే ఈయన ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడైపోతాడు. ఏమిటి కర్ణుడు కుంతి కొడుక అనేసి అని అనుకుంటూ ఇక బయలుదేరతారు సంజయుడు, విదురుడు, కుంతి. సంజయుడిని ఎందుకు పిలుచుకుంటారు అంటే ఎక్కడ యుద్ధం జరిగింది కర్ణుడికి అర్జునుడికి అనే స్థలం అతనికే తెలుసు. అతనైతే చెప్తాడు ఎక్కడ కర్ణుడి శవం ఉంటుందో తెలుసుకోవచ్చు అనేసి అని తీసుకెళ్తారు. ఇక సంజయుడికి కూడా తెలుస్తుంది ఈ కొడుకు కర్ణుడు అని, కర్ణుడికి శవ సంస్కారం చేయడానికి వీళ్ళు బయలుదేరారు అనేసి అని. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు, ఆమె మాట్లాడుకుంటూ ఉంటుంది, ఆమె మనసులో ఆమె ఎవరితోనో చెప్పుకుంటున్నట్లుగా చెప్పుకుంటుంది. వాడన్నదే నిజమైంది, కంటే మాత్రం తల్లి అయిపోదు, పెంచి పెద్ద చేస్తేనే మాతృభావన కలుగుతుంది అనేసి అని. పాండవులు మీ తమ్ముళ్ళు అనేసి అని వాడికి చెప్పి వాడిని బలహీనుని చేశాను, కానీ కర్ణుడు మీ అన్న అనేసి అని వీడికి చెప్పలేదు, నేను తల్లి కాలేకపోయాను వాడికి అనేసి అని ఆమె అనుకుంటూ ఉంటే విదురుడికి అర్థమవుతుంది ఏం జరుగుండొచ్చు అనేసి అని. ఇంకా అతను అనుకుంటూ ఉంటాడు అందుకేనా 10 రోజులు కర్ణుడు యుద్ధరంగానికి రాలేదు అని. అచ్చుగుద్దినట్టుగా కుంతి ముఖంలాగే కర్ణుడు ముఖం ఉంటుంది, ఆ ఎత్తు పొడవు కూడా అలాగే ఉంటాడు, కానీ ఎప్పుడు తనకు అనుమానం రాలేదు, ఎట్లా జరిగింది ఇది, ఏమిటి వింత అనేసి అని ఈయన అనుకుంటూ ఉంటాడు. ఇక సంజయుడికి కర్ణుడు కొడుకులు వీళ్ళందరూ అంటే చాలా ఇష్టం, వాళ్ళందరూ కూడా సూతులే కాబట్టి అతను చాలా బాధపడుతూ ఉన్నాడు కర్ణుడు చనిపోయాడని కూడా. ఇంకా అందుకు యుద్ధం ఎట్లా జరిగిందని కూడా తిడుతూ ఉంటాడు శల్యుడిని, ఆ శల్యుడి వల్లనే చనిపోయాడు కర్ణ మహారాజు, ఆ శల్యుడే చంపేశాడు కర్ణుడిని అనేసి అని చెప్తూ ఉంటాడు. అతను కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు అంత పరాక్రమవంతుడైన కర్ణుడు అభిమన్యుడి పైన బాణాలు వేయలేకపోవడానికి కారణము, అర్జునుడి పైన బాణాలు వేయలేకపోవడానికి కారణము ఇదేనా అనేసి అని అనుకుంటూ దుర్యోధనుడు ఒక కుంతి కొడుకు అండ చూసుకొని 5 మంది కొడుకుల మీదకి యుద్ధాన్ని చేయాలనేసి అనుకున్నాడు కదా, ఎంత విచిత్రము అనేసి అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఈమె దుఃఖ భారంతో ఉంటుంది కానీ గట్టిగా మాత్రం ఏడవదు, అలా దిగులు పడే ఉంటుంది. వెళ్తారు వాళ్ళు ఈ ముందు రోజు ఎక్కడ యుద్ధం జరిగిందో అక్కడికి. అక్కడ వెళ్ళి అక్కడంతా వెతుకుతారు, ఎక్కడ వీళ్ళకు కర్ణుడి శవమే కనిపించదు. ఏమి అనుకుంటూ ఉంటుంది, ఎందుకు గుర్తుపట్టలేము మనము, అతనికున్నంత పొడవు భుజాలు పొడవు చేతులు ఎవరుకుంటాయి అనేసి అని వెతుకుతూ ఉంటుంది. అక్కడ ఎన్నో శవాలు పడి ఉంటాయి, నక్కలు కుక్కలు అక్కడ తిరుగుతూ ఉంటాయి, రాబందులు అవన్నీ తిరుగుతూ ఉంటే విదురుడు జాగ్రత్త కుంతి అనేసి చెప్తూ ఉంటాడు. ఆమె నడుస్తున్నప్పుడు కూడా చెప్తాడు అక్కడ విషం పూసిన బాణాలు గుచ్చుకుంటాయేమో జాగ్రత్త అంటే, అలా ఏమైనా గుచ్చుకొని నేను చచ్చినా కూడా నా పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందేమో అనేసి అని అనుకుంటూ వెతుకుతూ ఉంటుంది. ఇంకా రథాలు అన్ని దగ్గరికి వెళ్తుంది, రథం చక్రం లేపుతూ కూడా అతను చనిపోయాడని చెప్పారు, అక్కడెక్కడన్నా ఉంటాడేమో అని. ఏ రథం దగ్గర చూసినా అతను కనిపించడు, అతని రథాన్ని కూడా వీళ్ళు గుర్తుపట్టలేకపోతారు. ఇంకా అట్లంతా సాయంత్రం అయ్యేటప్పటికి విదురుడు సంజయుడు ఎదురు చెప్తారు, ఇక మనం కనిపించదు, పొద్దుపోయింది, చీకట్లు ఏం కనిపిస్తుంది, పైగా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదము, ఈ రాబందుల మధ్య మనము వెళ్ళిపోదాము అనేసి అంటే, ఇక శవ సంస్కారం కూడా చేయలేకపోయామే అనేసి అప్పుడు బోరుమని ఏడుస్తుంది కుంతి. చాలాసేపు ఏడ్చి ఇంకా ఆమె దుఃఖం నుంచి తేరుకొని విదురుడితో ఇలా చెప్తుంది, ఈ యుద్ధంలో పాండవులు గెలవచ్చు కానీ తల్లిగా నేను పూర్తిగా ఓడిపోయాను, నేను పాపిని అనేసి అని చెప్తూ, పుట్టగానే నేను భయపడలేదు, నా తల్లిదండ్రులు భయపడి అతన్ని ఎవరికో ఇచ్చేశారు, అతడేం అడగలేదు, తనకు తెలియకుండానే నా నుంచి ఒక రక్తపు బుట్టు తీసుకున్నాడేమో, నేను తన తల్లి అని తెలిసాక తన ప్రాణాలే నాకు ఇచ్చేసి అతడు నాకు కొడుకు అయిపోయాడు, కానీ నేను వాడికి తల్లి కాలేకపోయాను అనేసి అని చెప్తూ కఠోద్గజుడి గురించి కూడా చెప్తుంది. భీముడికి తన కొడుకు అంటే చాలా ప్రేమ ఉండేది, ఇక్కడ ఇలాగే ఉండిపోతే అతని కొడుకు మీద ప్రేమతో ఇక
ఇక్కడే ఉండిపోతానని రాక్షసులు కలిసిపోతాడని భయం వేసి నేనే బలవంతంగా తీసుకొచ్చేసాను. కర్ణుడి కానీ ఘటోత్కజుడికి కానీ మేము చేసింది ఏమీ లేదు. అయితే అతడు కూడా తన తండ్రిని కాపాడడానికి అతని ప్రాణాలు ఇచ్చేశాడు. ఇతడు తల్లి కోసం కర్ణుడు ప్రాణాలు ఇచ్చేశాడు. ఈ రెండు పాపాలకి నేనే కారణం అనేసానంటూ ఇందులో విచిత్రం ఏమంటే నా కర్ణుడే నా ఘటోత్కజుడిని చంపాడంట అనేసని ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఇక కాసేపటికి సంజయుడికి మనసులో అనిపిస్తుంది, వెళ్ళి మనము పాండవులకు చెప్పేయాలి కర్ణుడు మీ అన్న అనేసని. ప్రపంచంలో ఎవరికి ఈ విషయమే తెలియదు, నాకే కదా ముందు తెలుసు, నేనే ముందు చెప్పేయాలి అనేసి అనుకుంటూ ఇంకా అట్లా అని చెప్పకుండా విదురుడితో చెప్తాడు. దగ్గరలోనే యుద్ధం జరుగుతున్న శబ్దాలు వినిపిస్తోంది కదా, ఏం జరుగుతుందో వెళ్ళి చూసొస్తాను అనేసని. ఈ యుద్ధంలో ఇంక ఎవరు గెలుస్తారు, ఏం జరుగుతుంది, ఏ ఆసక్తి కుంతికి లేదు ఆమె అంటుంది. ఇంకా పాండవులే గెలుస్తారు, పైగా నాకు ఇంక ఈ యుద్ధం పట్ల కానీ జీవితం పట్ల కానీ ఏ ఆసక్తి లేదు అనేసని. సంజయుడిని వెళ్ళి వివరాలను తెలుసుకొస్తాను అనేసని రథాన్ని కట్టిన రెండు గుర్రాల్లో ఒక గుర్రాన్ని తీసుకొని శిబిరానికి వెళ్తాడు. అక్కడ పాండవులు ఉండరు, వాళ్ళు దుర్యోధనని వెతుక్కుంటూ వెళ్ళారు అనేసని తెలుస్తుంది. ఇక తర్వాత పాండవులకి కర్ణుడు వాళ్ళ అన్న అనేసని ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది, తర్వాత యుద్ధం ఎలా ముగిస్తుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.